టు టాప్ న్యూస్. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై మాజీ సీఎం రాజంపేట బీజేపీ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. అన్నమయ్య జిల్లా పీలేరు టీడీపీ అభ్యర్థిగా నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా పీలేరులో ఏర్పాటు చేసిన సభలో కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. నేను చెప్పకూడదు అనుకున్నాను, ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను. నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట, ఆయనకు ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందంట. నేను ఎవరో కాళ్ళు పట్టుకుంటే ముఖ్యమంత్రి అయ్యానట. ముఖ్యమంత్రి అయ్యే అర్హత రామచంద్రారెడ్డికి ఉందా? ప్రజల్లో మంత్రిగానే ఇంత హింసిస్తుంటే ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉందా? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఒక్క నేను చెప్పకూడదు అనుకున్నాను, ఆయన్ను చెప్పకూడదు అనుకున్నాను. నేను పద్మావతి గెస్ట్ హౌస్ లో రాత్రి 11 గంటలకు డిసిసి ఎలక్షన్లు వచ్చినప్పుడు 50 మంది నా నియోజకవర్గం వాళ్ళు నేను కూర్చోనుంటే రాత్రి 11 గంటలకు ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వచ్చి నా కాళ్ళు పట్టుకొని నన్ను డిసిసి ప్రెసిడెంట్ కావాలని అడిగాడు. నేను చెప్పాను ఆయనకి, మీరు పెద్దవారు, నా కాళ్ళు ఎందుకు పట్టుకుంటున్నారు, ఇది మంచిది కాదన్నా, మీరు లేయి ఇది మంచిది కాదు అని. నువ్వు కిరణ్ నువ్వు కాకన్నా అంటే నాకు సపోర్ట్ చేయండి, నేను నేను డిసిసి ప్రెసిడెంట్ అవుతానని నా కాళ్ళు పట్టుకొని 50 మంది నా నియోజకవర్గ వల్ల ముందర అడిగాడు. ఇది రాత్రి 11 గంటలకు జరిగింది, పొద్దున్నే ఉదయాన్నే మళ్ళా 6 గంటలకు వచ్చాడు. నువ్వేమన్నా తాగేసి కాళ్ళు పట్టుకున్నా అనుకుంటావేమో అని పొద్దున్నే వచ్చి మళ్ళీ కాళ్ళు పట్టుకున్నా. ఇది నేను కాణిపాకంలోనో తరిగండలోనో ప్రభుత్వ కోసం దానికి సిద్ధంగా ఉన్నాను. నాకు కాళ్ళు పట్టుకునే అలవాటు లేదు. నేను సగౌరవంగా అమర్నాథ్ రెడ్డి కొడుకుని పదవులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మా ఆత్మాభిమానం గౌరవాన్ని ఎప్పుడూ తాకట్టు పెట్టవు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంగళగిరి అసెంబ్లీ అభ్యర్థి నారా లోకేష్ తరపున ఎన్డీఏ కూటమి నేతలు నామినేషన్ దాఖలు చేశారు. వారి ర్యాలీగా తరలి వచ్చిన కూటమి నేతలు మంగళగిరి కార్పొరేషన్ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి 2 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. అంతకుముందు లోకేష్ నామినేషన్ పత్రాలకు టీడీపీ జనసేన బీజేపీ నేతలు స్థానిక ఆలయంలో పూజలు జరిపించారు. ఆపై సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం కార్పొరేషన్ కార్యాలయం వరకు 3 పార్టీల శ్రేణులు భారీ ర్యాలీ చేపట్టాయి. లోకేష్ నామినేషన్ సందర్భంగా మంగళగిరి పట్టణంలోని రహదారి జనసంద్రంలా మారేది. స్థానిక మిద్య సెంటర్, సీతారామస్వామి కోవెల సెంటర్ మధ్య 3 పార్టీ జెండాలతో కోలాహలం మెండంటింది. ఈ ర్యాలీలో ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు కథం తొక్కాయి. కాగా నారా లోకేష్ నామినేషన్ దాఖలకు తమిళనాడులోని శ్రీ రంగనాథ స్వామి ఆలయ పూజారులు ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. Yeah.
రాష్ట్రంలో లిక్కర్ మాఫియా రాజ్యమేలుతోందని ఏపీబీసీసీ అధ్యక్షులు వైఎస్ షరీఫ్ లో విమర్శించారు. మద్య నిషేధం అమలు చేస్తామన్న జగన్ హామీ గంగలో కలిసిపోయిందని ఎద్దేవా చేశారు. ల్యాండ్ శాండ్ మాఫియాలు రాష్ట్రంలోని వనరులను దోచుకున్నాయని విమర్శించారు. అనంతపురం జిల్లా నార్వలలో నిర్వహించిన కాంగ్రెస్ న్యాయయాత్రలో షర్మిల మాట్లాడారు. ఎవరికి వేస్తున్నాము అని ఒక్కసారి ఆలోచన చేయండి. ఓటు వేసేది మీ భవిష్యత్తు కోసం అయి ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఊరికి వచ్చారు 5 సంవత్సరాల క్రితం మీ ఓటు అడగడానికి. ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని వాగ్దానాలు చెప్పారు. హార్టికల్చర్ కోసము ఇది ప్రసిద్ధి చెందిన ప్రాంతం. ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు? ఒక మార్కెట్టే ఏర్పాటు చేస్తానని చెప్పలేదా? కోల్డ్ స్టోరేజ్, వాటిని స్టోరేజ్ చేసుకోవడానికి ఒక కోల్డ్ స్టోరేజ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. అయిందా? కాలువలు విస్తరణ చేస్తామన్నారు. ఆఖరి ఆయకట్టు వరకు, చివరి ఆయకట్టు వరకు నీళ్ళు ఇస్తామని చెప్పారు. వచ్చినాయా? వచ్చినాయన్నా? మీరు పంట పండిస్తే ఆ పంటను అమ్ముకోవడానికి మద్దతు ధర, అంటే మీరు పంట పండిస్తే ఆ పంట నష్టానికి అమ్ముకోకుండా మద్దతు ధర ఇస్తానని 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం. అయిందా? మరి దేనికి వేయాలన్నా ఓట్లు? బిడ్డలకు ఉద్యోగాలు రాకపోతే పరిశ్రమలు తీసుకొని వస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇదే ఊర్లో నిలబడి. వచ్చినాయా పరిశ్రమలు? వచ్చిందన్నా? లెదర్ పార్క్ తెరిపిస్తామన్నారు. వచ్చిందా? ఏం మిగిలింది? చిప్ప. స్పెషల్ స్టేటస్ అంటే ఏంటో తెలుసా అమ్మా? ప్రత్యేక హోదా అంటే ఏంటో తెలుసా? ట్యాక్స్ బెనిఫిట్స్ ఎన్ని ఉంటాయంటే ఒక్కొక్క నియోజకవర్గానికి 100 పరిశ్రమలు వస్తాయి. ఎంత అభివృద్ధి జరుగుతుంది, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి. మనం కనీసం తలెత్తుకొని చూపడానికి ఇదిగో మా రాజధాని అని చెప్పుకోవడానికి ఒక రాజధాని కూడా లేదు మన. జగన్మోహన్ రెడ్డి గారేమో 1 కాదు 3 అన్నారు. 3 రాజధానీల్లో కనీసం 1 అయిందా? జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ పార్టీకి తొత్తు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక ఒక్కసారంటే ఒక్కసారైనా ప్రత్యేక హోదా కోసం ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు? మరి ఎందుకు ఓట్లేయాలి? కనీసం రైతులకు మద్దతు ధర ఉందా అన్నా? రాజశేఖర రెడ్డి గారి హయాంలో రైతులను నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. కనీసం ఇప్పుడు డ్రిప్ వేసుకుందామంటే డ్రిప్ సబ్సిడీ అయినా ఉందా? యంత్రాల మీద సబ్సిడీ ఉందా? మద్దతు ధర ఉందా? పంట నష్టపోతే పంట నష్టపరిహారం ఉందా? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు? పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? అయిందా పూర్తి మద్యపాన నిషేధం? అయిందా? పూర్తి మద్యపాన నిషేధం కాలేదు కదా. ఇప్పుడు సర్కారే, జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా.
వాళ్ళు అమ్మిందే కొనాలి, ఎంత కమ్ముతే అంతకే కొనాలి. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. అక్క రాష్ట్రాలలోగా అన్ని బ్రాండ్లు ఇక్కడ లేవట కదా. భూమ్ భూమట స్పెషల్ స్టేటస్ అట, క్యాపిటల్ అట, డిఎస్సి అట. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే, అదిగో లిక్కర్ షాపులు అన్ని నిలబెట్టుకున్నానన్నట్టుగా ఉంది. ఒక్క హెల్త్ చెకప్ లేదు, ఓన్లీ క్యాష్ అట కదా. ఎక్కడ డిజిటల్ పేమెంట్స్ లేవు అంటే స్టేట్ ట్యాక్స్ ఎంత, డిజిటల్ సెంట్రల్ ట్యాక్స్ ఎంత, ఎవడైనా పట్టించుకుంటున్నాడా? ఒక ఆడిట్ లేదు, ఒక పాడు లేదు, ఒక పద్ధతి లేదు. ఆర్టీసీ అయితే 5 సార్లు పెంచారు, ఎలక్ట్రిసిటీ అయితే 7 సార్లు పెంచారు. గ్యాస్ ధర, పెట్రోల్, డీజిల్, ఏవైనా చక్కెర, నూనె, ఏదైనా ఆకాశాన్ని అంటున్నాయి. ఏం చెప్తున్నారు? మేము బటన్ నొక్కుతున్నాం, బటన్ నొక్కుతున్నాం అంటున్నారే. బటన్ నొక్కితే మీరు ఇచ్చేదెంత, మీరు ప్రజల నుంచి తీసుకుంటున్నది ఎంత? ఒక చేత్తోనేమో మట్టి చెంబు ఇస్తున్నారు, ఇంకో చేత్తోనేమో వెండి చెంబు తీసుకుంటున్నారు. అత్యవసర సమయంలో గర్భిణికి శస్త్రచికిత్స చేసి తల్లి బిడ్డలను కాపాడారు దర్శి టీడీపీ కూటమి అభ్యర్థి డాక్టర్ లక్ష్మి. దర్శి మండలం అబ్బాయి పాలేనికి చెందిన వెంకటరమణ గర్భిణి. పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు ఆమె దర్శిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి క్లిష్టంగా ఉండటంతో శస్త్రచికిత్స అవసరమని వైద్య సిబ్బంది భావించారు. అప్పటికి ఆసుపత్రి వైద్యురాలు చాలా దూరంలో ఉన్నారు. మరోవైపు ఆసుపత్రికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలోనే దర్శి టీడీపీ కుటుంబ అభ్యర్థి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రి సిబ్బంది గర్భిణీ పరిస్థితి గురించి డాక్టర్ లక్ష్మి దృష్టికి తీసుకెళ్లారు. గైకనాలజిస్ట్ అయిన డాక్టర్ లక్ష్మి వెంటనే స్పందించారు. ఆసుపత్రికి చేరుకుని గర్భిణికి శస్త్రచికిత్స చేసి తల్లి బిడ్డలను కాపాడారు. దీంతో మహిళా బంధువులు ఆమెకు కృతజ్ఞతలు తెలియజేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా పెడనెల్లో ప్రజాగళం సభకు హాజరై స్థానిక ఎమ్మెల్యే మంత్రి జోగి రమేష్ పై పరోక్ష వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో మంత్రి జోగి రమేష్ మీడియా సమావేశం నిర్వహించారు. తనను పెడన సీటు నుంచి పెనమలూరుకు బదిలీ చేయడంపై చంద్రబాబు పవన్ చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడ్డారు. చంద్రబాబు పెడనలో నోటికొచ్చినట్లు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిని, కానీ చంద్రగిరి నుంచి కుప్పం పారిపోయాడని అన్నారు. ఈసారి ఎన్నికల్లో ఓడిపోతే హైదరాబాద్ పారిపోతారని ఎద్దేవా చేశారు. మీరు ఇష్టం వచ్చినట్టు అది మంగాళాఖాతం ఏంది గెలిపేది మీకు పొందా? రేపు రిజల్ట్స్ తర్వాత మీ మిమ్మల్ని ఎక్కడ గెలుపుతారు చూడండి జనం. అసలు రిజల్ట్స్ తర్వాత తెలుగుదేశం పార్టీ ఉండదు, చంద్రబాబు నాయుడు ఉండదు, అడ్రస్ గల్లంతే. ఈ పవన్ కళ్యాణ్ ఉండదు, జనసేన పార్టీ ఉండదు. మొత్తం కూడా సాపాదిని తట్టుకొని హైదరాబాద్ దుకాణం కేర్ ఆఫ్ హైదరాబాద్. ఈ రెండు పార్టీల అడ్రస్ గల్లంది కాబోతా ఉన్నాయి. ఈ ఇద్దరు లీడర్లు కూడా కుప్పంలో చంద్రబాబు నాయుడు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్, ఇద్దరు కూడా అక్కడేం సైకిల్ కూలిపోతుంది, ఇక్కడేం గ్లాస్ పగిలిపోతుంది. ఈరోజు ఒకటే చెప్తా ఉన్నా, మనసు పెట్టాడు, ప్రజల మనసులు పిలుచుకున్నాడు. 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర. ఆ పాదయాత్రలో ప్రజల సంకల్పం, ఆ సంకల్పమే మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టోనే ప్రజల గడపకు చేరింది. ప్రజల గడపకు చేరింది కాబట్టి ప్రతి గుండెలో జగన్ అన్న ఉన్నాడు. కాబట్టి ఈరోజు జగన్, జనం మొత్తం జగనన్న, 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 ఫ్యాను గుర్తు, ఫ్యాను గుర్తు, ఫ్యాను గుర్తు. చంద్రబాబు నాయుడు పతనం అయిపోబోతా ఉన్నాడు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులకు చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ కేడర్కి కూడా చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడిని నమ్ముకుంటే నడ్డేట మునిగిపోతారు. ఇప్పటికైనా చాలామంది తెలుసుకొని మా వైపు వచ్చేసారు. మొత్తం ఇటు పక్కన జనసేన ఖాళీ అయిపోయింది, ఇటు పక్కన తెలుగుదేశం ఖాళీ అయిపోతుంది. మిగిలిన వాళ్ళకి కూడా చెప్తా ఉన్నా, జగన్ అన్న వెంట నడవండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకోండి, ప్రజల సంక్షేమానికి పాటుపడండి. మిమ్మల్ని కూడా లీడర్లుగా గుర్తిస్తాం, మీ ద్వారా పనులు చేపిస్తాం. తెలుగుదేశం పార్టీ నాయకులారా, కదిలి రండి, జగన్ అన్నకు జట్టుకారు. ఈరోజున ఎందుకు మీకు కొన్ని వర్గాల వాళ్ళు అంటున్నారు
చంద్రబాబు నాయుడు మామ ఎందుకు ఈరోజు జగనన్న పార్టీ చూడలేదే, కులం చూడలేదే, మతం చూడలేదే. ఆఖరికి అగ్రవర్ణాల్లో ఉన్న పేదలందరూ కూడా మొత్తం రైతు భరోసాతో లబ్ధి పొందారు, ఇన్పుట్ సబ్సిడీలో లబ్ధి పొందారు, లక్షలాది రూపాయలు మీ ఇళ్ళకి చేరినాయి. ఇప్పుడన్నా చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ ఇళ్ళకి ఇచ్చాడు రాబు. వినండి, మా మాట వినండి, రండి. చంద్రబాబు నమ్మొద్దు, మోసకారి. తెలుసు కదా మీకు కూడా, తెలుగుదేశం పార్టీ పెట్టిన అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు మీ నాయకుడినే పైకి పంపించేసిన గనుడిని మీరెట్టా నమ్ముతారు? ఇప్పటికైనా మారండి, ఆ ఉన్న కొద్ది మంది అయినా మారేసి చంద్రబాబు నాయుడిని పనికి రాడు అని చెప్పేసి చాలామంది బయటకు వచ్చేసారు, మిగిలిన వాళ్ళు కూడా బయటికి రమ్మని చెప్పేసి చెప్తూ అదేవిధంగా జూనియర్ ఎన్టీ రామారావుని కూడా పొడి చేశాడు. పాపం అతను కూడా, అతని సినిమాలు ఆడనీయకుండా చేశాడు, అతని సినిమాలకు వెళ్ళవద్దని చెప్పి చెప్పాడు. పెద్ద ఎన్టీ రామారావు గారి అభిమానులు కానీ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు కానీ ఎవరు కూడా చంద్రబాబుని నమ్మరు, నమ్మరు కాక నమ్మరు తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి తరఫున ప్రముఖ నటుడు హైపరాది ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనకాపల్లి నియోజకవర్గం కసింకోటలో జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ మంత్రి కొడతాల రామకృష్ణకు మద్దతుగా గాజు గ్లాస్ గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు. ఎంపీ స్థానానికి ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సీఎం రమేష్ కు కమలం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థించారు. దుకాణాలు, పలు కాలనీలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అలాగే పైన సీఎం రమేష్ గారు బీజేపీ, ఆయనకి కమల గుర్తు మీద ఓటేయాలా, పైన బీజేపీ గెలిచి కింద మన కూటమి నిలబెట్టిన జనసేన అభ్యర్థి గెలిస్తే మనకు అన్ని పనులు సక్రమంగా జరుగుతుంది. ఓకేనా? ఇన్ని ఏ ప్రాబ్లం ఉన్నా సాల్వ్ అయిపోయింది. అందరికీ కళ్యాణ్ గారు నిలబెట్టిన మొత్తం అందరూ ఎవరు గెలిచినా దగ్గర మళ్ళీ వస్తారు, గెలిచిన ప్రతి ఒక్కరి దగ్గర. ఈసారి మాక్సిమం అందరూ గెలుస్తున్నారు, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాల నుంచి ఆయన పడ్డ కష్టం మా అందరికీ అందులో డౌట్ లేదు. భద్రాద్రి జిల్లా ఇల్లెందు పట్టణం సత్యనారాయణపురం సమీపంలోని హజరత్ నాగుల్ మీరా దర్గాలో అర్చకుల వేద మంత్రాల నడుమ గురువారం శ్రీరామ పట్టాభిషేకం ఘనంగా నిర్వహించారు. మత సామరస్యాన్ని పెంపొందించేలా ఈ దర్గాలో శ్రీరామనవ వేడుకలు, శ్రీరాముడు పట్టాభిషేకం నిర్వహిస్తున్నారు. పట్టాభిషేకాన్ని తిలకించేందుకు హిందువులతో సహా మహమ్మద్యులు సైతం భారీగా తరలివచ్చారు.
నటుడు మహర్షి రాఘవను అగ్ర కథానాయకుడు చిరంజీవి సన్మానించారు. చిరంజీవి రక్తనిధి కేంద్రంలో 100వ సారి రాఘవ రక్తదానం చేశారు. అప్పటి నుండి ప్రతి 3 నెలలకోసారి రాఘవ రక్తదానం చేస్తూ తన వంతు సామాజిక బాధ్యతను అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ విషయం తెలిసిన రాఘవను తన నివాసానికి ఆహ్వానించిన చిరంజీవి నటుడు మురళీమోహన్ సమక్షంలో రాఘవ దంపతులను సన్మానించారు. చారిటబుల్ ట్రస్ట్ ఆ బ్లడ్ బ్యాంక్లో రక్త దానం ఇవ్వడం జరిగింది. అంటే ఇంతవరకు 50 సార్లు ఇచ్చినవాళ్ళు 60 సార్లు ఇచ్చినవాళ్ళు ఉన్నారు, కానీ ఒక వ్యక్తి 100 సార్లు రక్తదానం ఇవ్వటం అనేది ఇదే ప్రథమం. ఇలాంటి సందర్భంగా మా మహర్షి రాఘవని మనస్ఫూర్తిగా మా ఇంటికి ఆహ్వానించి నేను అభినందించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తుంది. సో నిజంగా చాలా గ్రేట్ రాఘవ. అంటే మేము బ్లడ్ బ్యాంక్ ఫస్ట్ టైం పెట్టినప్పుడు మురళీమోహన్ అన్నయ్య ఉన్నారు అక్కడ, ఫస్ట్ బ్లడ్ డొనేట్ చేసింది అన్నయ్య. ఆ తర్వాత అదే రోజున మీరు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా క్రమం తప్పకుండా మీరు 100 సార్లు ఇవ్వటం అనేది ఆషామాషి విషయం కాదు. ఈ గెస్చర్ ఇది ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి, మరి ఎంతోమంది మోటివేట్ అవ్వాలి. అండ్ ఈ రోజున రక్తం కాపాడబడి ప్రాణాలు నిలబెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి దాతలు ఇవ్వటం వల్లనే అది సాధ్యమైంది. వెరీ హ్యాపీ. చిరంజీవి గారు బ్లడ్ బ్యాంక్ పెట్టిన తర్వాత మొట్టమొదటి రోజున మేము వెళ్ళి బ్లడ్ ఇవ్వడం జరిగింది. ఆ రోజున మహర్షి గారు వచ్చారు, నేను వచ్చాను. ఆ రోజున ఫస్ట్ బ్లడ్ నేనే ఇచ్చాను. ఆ రోజున మొదలుపెట్టిన ఇది సీఎం జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జనం లేక వెలవెలబోయింది. తూర్పు గోదావరి జిల్లా పెరవల్లో సీఎం బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. కాగా ప్రజల నుంచి స్పందన లేకపోవడంతో సీఎం జగన్ కాన్వాయ్ వెళ్తూ ఇలా కల్పించారు. వైఎస్ఆర్ హయాంలో హంద్రీనివా ప్రాజెక్టు 90% పూర్తయిందని ఏపీపీసీసీ అధ్యక్షులు వైఎస్ షర్మిల అన్నారు. అధికారంలోకి వస్తే ప్రాజెక్టు పూర్తి చేసి 127 చెరువులకు నీళ్లు ఇస్తామని చెప్పిన వైఎస్ఆర్సీపీ ఆ హామీని మర్చిందని విమర్శించారు. అనంతపురం జిల్లా మడకసిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆమె మాట్లాడారు. నమ్మి ఓట్లేస్తే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ మళ్ళీ ఎందుకు ఓట్లయ్యాలి? పులి సింహం అని చెప్పుకుంటున్న వాళ్ళు బీజేపీని చూస్తే పిల్లులా తయారయ్యారు. రాజశేఖర రెడ్డి గారి వారసులు. ఎలక్షన్లు వచ్చాయి, ఓట్లు వేసే సమయం వచ్చింది. అందుకే చెప్తున్నా, ఆలోచన చేసి ఓటు వేయండి. మీ డబ్బులే మీ చేతుల్లో పెడుతున్నారు, మంచిదే, కానీ ఓటు మాత్రం ఎవరికి వేస్తున్నామని మీ మనస్సాక్షి చెప్పాలి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం, ఓటు అనేది మీ భవిష్యత్తు నిర్ణయించే ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే. మెగాస్టార్ చిరంజీవితో రష్యా రాజధాని మాస్కో ప్రభుత్వ ప్రతినిధులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో వారితో చిరంజీవి భేటీ అయ్యారు. ఇరు దేశాల్లో సినీ పరిశ్రమ అభివృద్ది, సృజనాత్మక రంగాల్లో ప్రోత్సాహాలపై పరస్పరం చర్చించుకున్నారు. రష్యాలో తెలుగు సినిమా చిత్రీకరణలను ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నామని, రెండు పరిశ్రమల మధ్య సృజనాత్మక సహకారం అవసరమని మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధులు, సినీ రంగ సలహాదారులు జూలియా గోల్బెవా, ఎకటేరియా ఝాడే చిరంజీవికి వివరించారు.
మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెల్లడించిన అంశాల పట్ల చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. అభిషేకానికి హాజరైన తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ముందుగా ఆలయాన్ని దర్శించుకున్నారు. వేద పండితులు గవర్నర్ కు స్వాగతం పలికి శ్రీరాముడి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు సహా వేద ఆశీర్వచనం అందించారు. భారతీయుల గుండెల్లో రాముడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటారని ఈ సందర్భంగా గవర్నర్ అన్నారు. Ram is the single slogan which is uniting this nation, and Ram Rajya is our ultimate aim. Ram Rajya means nobody should disturb the others, the culprit should be punished, the good people's interest should be protected, everywhere there must be happiness, our families must be united more. There must be peace in the family, there must be peace in the state, there must be peace in the country. Prosperity everywhere, people help others, they don't harm others. That is Ram Rajya, that my our prayers are for creating a Ram Rajya in India. జగన్ లాంటి వాడు స్ట్రీట్ కు ఒక్కరు ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి వాడు స్టేట్ కు ఒక్కరే ఉంటారని ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ వ్యాఖ్యానించారు. పిఠాపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో గలం విప్పే నిజమైన నాయకుడు పవన్ కళ్యాణ్ అని ప్రశంసించారు. వైఎస్ఆర్ సిపి నేతలపై తీవ్ర విమర్శలు చేశారు. మీరు సూపర్ స్టార్ తీసుకున్నా ఉన్నారు. ఇప్పుడు మీరు జనసేనకి ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్, మా వాళ్ళు అందరూ తిరుగుతున్నారు. యూనివర్సిటీ స్టూడెంట్స్ చేసింది 21 స్థానాల్లో 19 స్థానాలు దూసుకెళ్తున్నాయి. 175 వస్తే నేను 175 రూపాయలు తీసుకున్నాను మొత్తం. మళ్ళీ ఎందుకు ఎలక్షన్ కలిసి 175 ఉన్నప్పుడు ఆడవాళ్ళు పెడుతున్నారు. ఆడెవడో సన్నపై వస్తున్నాడు, కనపడితే తంతా ఉండాలి. అద్భుతంగా మనం అందరం కలిసి పనిచేద్దాం. పిఠాపురం లక్ష ప్రజాంతో పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మా జనసేన అధ్యక్షులు గెలిపిద్దామండి. ఓ సినిమా యాక్టర్ లాగా ఉండేవాడు, సినిమా యాక్టర్ కాదు. ఆయన అన్నాడు సినిమా యాక్టర్ని తరుగుకుంటున్నాడంటే, నాయన నువ్వు వెళ్తే ఎవరొస్తాడో లేదో నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ గారు రోడ్ల మీద నడుస్తున్నాడు వితౌట్ సెక్యూరిటీ. నా ప్రాణం పణంగా పెట్టారు, మీరు రండి, భయపడకుండా ముందుకు రండి అన్నారు. నీకేం చేయాలి, నీకేమన్నా నువ్వేమన్నా సాధు మహారాజ్ అనుకుంటున్నావు, కాళ్ళు కడిగి నీ కాళ్ళ కింద నీళ్ళు ఎత్తి మీద పోసుకుంటే పవన్ కళ్యాణ్ గారు గొప్పోడు ఏదన్నా నీకేదో అంత ముద్దపాడేస్తారు. కూర్చుంటూ మాట్లాడుతున్నావు, నీకు చివరికి ఏముండదు. నీకు తర్వాత నువ్వు చరిత్రలో నువ్వే మిగిలిపోతావు. మేమంతా సంక్షేమం కోసం, నాయకుడు కోసం, మా అసలైన శసలైన కాపు నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారు, మిగిలి ఉన్నారో ఎవరైనా ఒకరికైతే సజ్జం కంటే పోలే పవన్ కళ్యాణ్. వీళ్ళు ఎవరో లేరండి. వీళ్ళంతా ఏంటంటే చిలకలపూడి బంగారం రోడ్డు కోడు సినిమా నటుడు లాగా నేను ఉండను. ఎక్కడ ఇక్కడ పెట్టాపురం ఉంది కదా, ఎక్కడ నేను జనాల్లో కలిసి వెళ్ళిపోతాను. ఇప్పుడు మా తాడేపల్లి కూడా ఉంది, తాడేపల్లి కూడా వెళ్తే నేను బైక్ మీద వెళ్ళి నేను మా ఫ్రెండ్స్ వెళ్ళి గొడవ ఇబ్బంది మా భవిష్యత్ సినిమాతో పాటు అటు ఇటు తిరిగిపోతున్నాం. మేము అలాగా సినిమా యాక్టర్లు, సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి ఎందుకు రావడం అంటే, జగ్గయ్య గారు వచ్చారు ఎంపీ చేశాడు, శారద గారు వచ్చింది ఎంపీ చేసింది. ఒక సీటు ఉన్న బీజేపీ, ఒక సీటు ఉన్న బీజేపీ ఇప్పుడు దేశాన్ని వేస్తుంది రెండు టర్ములు. పవన్ కళ్యాణ్ గారు లైఫ్ కూడా రేపటి నుంచి అదే. ఒక నాయకుడు పుట్టాడు, ఆ నాయకుడికి చాలా కష్టాలు ఉంటాయి స్టార్టింగ్లో, అవన్నీ దాటేశాడు పోవాడు. ఇప్పుడు ఈసారి అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నాడు. బాలకృష్ణ నేలగన్నా చూసారా, వన్స్ ఐ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్ అని అదే జరుగుతుంది. ఏ పవన్ కళ్యాణ్ వస్తే మీకు ఎంత తడిసిపోతుంది. ఇప్పుడు అందరిలాగా ఆయన కూడా ఎమ్మెల్యే వెళ్తాడు, అన్నీ అడుగుతాడు కడుగుతాడు అని చెప్పి భయం. అద్భుతమైన నాయకుడు మన పిఠాపురం నుంచి వచ్చాడు అనేది పొద్దున గర్వంగా చెప్పుకుంటారు యూత్ కానీ మహిళలు కానీ అన్ని వర్గాల వారు అన్ని చేతుపుత్రుల వారు పవన్ కళ్యాణ్ దమ్మున లేడర్ ఏదైతే చెప్పాడు ఎలక్షన్ అదే చేశాడు.